పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం సుందరానికి బండదానికి ముళ్ళు పెట్టే మూఢలోకం పావురానికి వారిని పోస్టర్ తగలట్టవు రే నీకు వేరే పని లేదట్రా రాత్రి కదరా 200 తీసుకున్నావు ఇదిగో నీకు ఇప్పడానికే కాదు విప్పడానికి కూడా ఒంటి మీదే లేదురా బాబు కావాలంటే తుఫాలు తీసుకో ఏటి బాబు ఏదో ఇస్తానట్లా ఇంకా నేను నోరు చేరాను కాదు లేకపోతే ఈవిడి కూడా 50 ఇచ్చుకోవాల్సి వచ్చేది అమ్మో ఏంటిది వదులు అబ్బా నడు వేగిద్రో అబ్బా దయ్యం భూతం పిశాచం రాక్షసి పంది కుక్క బల్లి నల్లి పిల్లి రాక్షసి కాఫీ తాగుతారా వద్దు విషయం అయితే బెటర్ ఇంట్లో లేదు బయటికెళ్ళి తెచ్చుకోండి అమ్మా అమ్మా కాదు అమ్మా అమ్మా అనండి అది ఏదోటి అబ్బా చే దొంగల కన్నా అధ్వానం అయిపోయింది నా బతుకు నా ఇంట్లో నాకే దిక్కు లేదు చిచి ఆడ రాక్షసి ఓహో వంట వలగ పెడుతున్నారా चूस चूस ना उद्देश्य अदी का नैन आफीस के जाग्रते సుందరం ఎంత కాలం నిగ్రహంగా ఉంటావో చూస్తా ఏమండే ఇప్పుడు మీ పెన్నో ఇంకా అయిపోయింది అనుకోండి ఈడి పెన్నో నా పెన్నో వాడుకుంటారు ఇది అంతే వీడి కాకపోతే ఈడి కాకపోతే నేను లైఫ్ ఏ ఒక అడ్జస్ట్మెంట్ అక్క ఎవడితో ఒకడితో అడ్జస్ట్ అయిపోవాలి మరి ఊరుకోవే ఎవడితో పడితే వాడితో అడ్జస్ట్ అవ్వడానికి నాదేం మామూలు ప్రేమ కాదు పవిత్ర ప్రేమ నా బంద ప్రేమ ఏమి కాదు లంగా ఓనేసినంత మాత్రాన వయసు తగ్గిపోద్ది అంటే అయినా వాడే కావాలి అనడానికి వాడు ఏమన్నా చిరంజీవా సచిన సుందరం పైగా ఆడవాళ్ళని చూస్తే ఆవిడ దూరం పరిగెత్తాను అదిగో సుందరం వచ్చాడు నాకు టెన్షన్ గా ఉంది నాకు తెలుసు నన్ను చూడకుండా నా సుందరం ఉండలేడు మనుషులు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదని అదే నన్ను చేసుకుని ఉంటే ఈ బాధ ఉండేదా చెప్పవే వాడే ఉండేవాడు కాదు దివ్య స్వరూపము ఎందెందు వెతకిన లేడు కదా దూరం దూరం ఏమయ్య సుందరం లంచుకొస్తావా ఇంటికి వెళ్తావా ఏ నే ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా ఎందుకు నేను తెచ్చానుగా నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు అదేంటండి అలా అంటారు క్యారేజ్ పెడతాను అంటే వద్దు ఇంట్లో తినిపించినట్టు ఆఫీస్కి వచ్చి గోరుముద్దలు తినిపించమన్నారు నేనా ఆఫీస్ లో అందరూ ఉంటారు కదా అంటే ఏ వదవ చూస్తే నాకెందుకు అన్నారు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు చూడండి అన్నయ్య గారు అన్నయ్య గారా నన్నా ఏమయ్య సుందరం నీకు అసలు బుద్ధి ఉందా బంగారం లాంటి భార్య భోజనం తీసుకొస్తే తినంటావేంటయ్యా ముంజికాయ అయిపోద్ది మీరేంటండి అన్నయ్య ఎందుకు కదా అని ఓ రెచ్చిపోతున్నారు నేను బాబాయ్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాను అన్ని నిన్ను కలిపితాను మిమ్మల్ని కాదు అన్నయ్య గారు అనుకున్నా నాకు ప్రేమ వస్తే అలాగే మాట్లాడతాను నువ్వు చాలా బెటర్ అమ్మా అదే మా ఆవిడైతే నోటితో సమాధానం చెప్తావు చిటక బతకే అసలు మీరేమో ఇక్కడ ఉన్నారు ఆవిడేమో అక్కడ ఉంది వయ్యారంగా గోరుముద్దలు తినిపిస్తుంది నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది పట్టండి ఏంటి పట్టేది నోరు నే పట్టను తింటారా తినరా నేనను
ఉండండి బాబాయ్ చెప్పు ఆ ఆ ఓ చెప్పు నాతి అయ్యో మెల్లగా మెల్లగా మంచిది ప్రేమంటే ఇది ఆ పిల్ల మామూలు పిల్ల కాదు మొదటిసారి వచ్చింది లైన్ లో పెట్టేసింది రెండోసారి వచ్చింది వరుస కలిపేసింది నీకు చెప్పు వేస్ట్ నువ్వు గోర్లు కొరుకో వస్తానండి మళ్ళీ రాకు సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి ఆ మరి మూడు తీసుకురాకండి ఆంటీ బై ఎర్ర చేయటానికి గట్టిపడి ఉండక్కర్లేదు నాలాగా పొట్టిపడి ఉండాలి మీరు తొక్కండి కేసు నేను నొక్కుతాను నేను వద్దు ముర్రు అంటున్నా వినకుండా నన్ను భయపెట్టి ఆ మేడ నాకు కట్టేశారు అసలు అది ఆడదు కాదు నాయన బ్రహ్మరాక్షసి రోజుకో టైప్లో నన్ను వేపుకు తినేస్తుంది సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నా లైఫ్లో జరిగిందే ఇప్పుడు నీకు రిపీట్ అవుతుంది అన్నమాట ఉదయలే చేయటన్న బాబు ఎంత బరువు అన్నావు ఫీజు ఇచ్చే రేడి తింటాను సంచినే కేసు లేదు పదండి సరే బాబాయ్ ఇప్పుడు నేను ఏం చేయమంటావు అని ఆడనే ఉన్న అడుగుతావేటి నన్ను అడగాలి ఎలా అడుడే నువ్వు కష్టాల్లో ఉండేటప్పుడు అవన్నీ నాతో చెప్పుకోవాలి కానీ ఈడెవరితోనే చెప్పుకుంటావేట్రా ఎవడరా నువ్వు ఇప్పుడు ఏంటంటే ఆడు అనక తప్పుకో ఈయన మా బాబాయ్ మా తాత తర్వాత తాతంత గొప్పడు ఏడిచాడు చూడు నీ జీవితాన్ని నీ కష్టాలని బాగు చేయాలంటే నమ్ముకోవాల్సింది ఈయన్ని కాదు ఆడిని సగం కాలి శవంలాగా ఉన్నాడు ఈడేం చేస్తాడు ఆడు శవం కాదు ఆడి పేరు విడారాం బాబు విడాకులు స్పెషలిస్ట్ హోటల్కి ఇస్త్రాకులు అరిటాకులు కావాలి కానీ ఇడాకులు ఎందుకండి బాబు నీకు కాదహా ఇడాకులు ఈడికి నోండహ ఇప్పుడు ఈడు గనక చూశాడు అనుకో కాపురాలన్నీ కూలిపోతాయి ఈడు గనక చెయ్యేశాడు అనుకో బతుకులన్నీ బుగ్గుపాలు అయిపోతాయి ఇప్పటికి 299 మందికి విడాకులు ఇప్పించేశాడు ముత్తడిగా 300 నీకు ఇప్పించేశాడు అనుకో ఆడు వెంటనే చిన్న తిరుపతి తల్లి నున్న గుండు కొట్టించుకుంటాను మొక్కించుకున్నాడే ఏమున్నదని ఇక్కడ కొట్టించుకోవడానికి అబ్బా మరి అదే చూసినేని నిజాలు కాదని లా చెబుతుంది ఉంటేనే ఉన్నట్ట నువ్వు అన్నావు అనుకో దాంతో నీకు విడాకులు ఇప్పించేస్తాను మా అమ్మాయిని ఇచ్చి నీకు మూడేసేస్తాను ఏంటి మళ్ళీ మూడే ఆడి పిల్లతో నీకు ఆ బెంగలేదు నువ్వు ఆడమంటే ఆడతాది ఆడమంటే ఏడిస్తా నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపోతే చేసుకుంటే వెళ్ళిపోతే నేను రెడీ నువ్వు ఇలా రారా నా పాయింట్ బాగా అర్థమైనట్టుంది ఇప్పటికి లైన్ లోకి వచ్చాడు చెప్పండి పెద్దయ్యారు చెప్పండి నీ సన్నాసి మోకాలు తగలయ్యా పెళ్ళైన 6 నెలల దాకా ఇడాకులు ఇయడానికి ఇల్లేదని తెల్లేని లాయర్ నువ్వును నిన్ను అంటేసుకొచ్చిన యదవ ఈడును మళ్ళీ ఇటువైపు వచ్చారో మిమ్మల్ని తెగేసి నడుగుతా నాకొద్దు దేవుడి ప్రసాదం తినలేదనుకోండి కళ్ళు పోతాయి అక్కడ పెట్టు ఏంటి వాడేనా మీ బాస్ జాతరలో బుడగలు అమ్మేవాళ్ళ ఉన్నాడు ఏంటా మాటలు నేను కలిసి వస్తాను నువ్వుండు ఆగండి ఆగండి ఇప్పుడు గనక వెళ్ళారే అనుకోండి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు ఎందుకు మరి ఆఫీస్ ఎగ్గొట్టి గుళ్ళు తిరిగితే తిట్టరు అదేంటి లీవ్ చెప్పానన్నావుగా చెప్పా అబద్ధం రాక్షసి దేవత గోవిందా సార్ 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 ఇందులోనే తప్పేం లేదు సార్ అంత అదే చేసింది లీవ్ చెప్పానని చెప్పింది సార్ ఒక రోజు కాకపోతే వారం రోజులు పెట్టవయ్యా నిన్న ఎవరు అడిగారు పెళ్ళయ్యాక గుళ్ళ చుట్టూ తిరగకపోతే పిల్లలు పుట్టరు సార్ మీకు విషయం పూజారి పూజ దక్షిణ అడిగాడు 501 ఆ జేబులో తీసుకెళ్లరా వెళ్ళరా దీపం జాగ్రత్త అలాగే గోవిందా గోవింద 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 అవును మీరు అవతారం ఏమిటి గోవింద గోవింద ఏమిటి ప్రమోషన్ ఏమైనా వచ్చిందా తండ్రిగా ప్రమోషన్ ఏమన్నారు అవునయ్యా నా 32 ఏళ్ల కలకి కడుపు వచ్చింది సార్ సార్ ఆ విషయం గురించి మీకు నిజం చెప్పాలి ఇప్పుడు నువ్వేం చెప్పినా వినే ఉండదు అర్జెంట్ గా రమ్మంటున్నారు విన్నావా ఇంకా నేను చాలా గుళ్ళు తిరగలయ్యా ఇదిగో కళ్ళకెదుకుని చెవులో పెట్టుకో నాకు లాగా మంచి పిల్లలు పుడతారు గుర్తెట్టుకో ధర్మం బాబు ధర్మం అయ్యా ఏమండి వాడికి రూపాయి బాబు నన్ను చూపు చూడండి ధర్మం బాబు ధర్మం చేయండి బాబు హలో నమస్కారం అఖిలేష్ గారు అండి వ్యాపారం ఎలాగుందిరా డల్గా ఉందండి ధర్మం చేసే అదేడి ఉరి ఉరి ఎక్కడ పడితే అక్కడికి వచ్చాడు వేనా దేవుని చూద్దామని వచ్చాను దేవుళ్ళ కనిపించావు
ఆడు మనోడే ఆడుకో టెన్ కొట్టు నువ్వు చెప్పాక ఎవరికి చేస్తానా అరే ఇట్లా రా బాబు గారు చెప్పండి చూసుకో అక్కిరాజు గారు మనసు పద్ధతి ఇచ్చింది నేనైతే నీకు దానం పెడతాడండి ఆడు మన ప్యాన్ అండి చచా బయట చూస్తే పోస్టర్ రోడ్డు లోపల చూస్తే రాక్షసి అబ్బా మధ్యలో దోమలు ఒకటి చచ్చిపోతున్నాను ఏంటిది అంత బాధపడుతూ బయట పడుకోకపోతే లోపలికి రావచ్చుగా అన్నా ఆశ దోశ అప్పడం పోస్టర్ నేను రాను అంతేనా అంతే అంతేనా అంతే అంతేనా అంతే 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 సరే మీ ఇష్టం ఇదిగో తెల్లారేసరికి దోమలు ఎత్తుపోగలవు జాగ్రత్త థాంక్స్ ఉనుకు పలుకు లేదు వెళ్ళిపోయిందా అమ్మయ్యా ఏంటిది నాకు ఇలాంటి నచ్చవు నువ్వు లోపలికి వెళ్తావా నన్ను కిందకి వెళ్ళిపోమంటావా కిందనే ఉన్నారుగా